2023 ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితుల వలన మనం ఏదైతే నష్టపోయామో ఆ 2023 ఖరీఫ్ కు సంబంధించిన పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. మరి ఒకవైపు మొగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి చూడండి. మొగమేరు కట్టను పటిష్టం చేయడం జరిగింది, చెక్ డ్యాంలు నిర్మించడం జరిగింది, రైతులకు ప్రయోజనకరంగా చేపట్టడం చేయడం జరిగింది. అదేవిధంగా మొగమేరుతో పాటు మరోవైపు చక్రాయపేట మండలం చూడండి, గాలేరు నగరి హంద్రి నివాస్ సుజల శ్రవంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటి వాగు డ్యామ్ ను 0.1 నుంచి 1.2 టీఎంసీల స్టోరేజ్ డ్యామ్ గా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ వర్షం నీళ్ళు వస్తే మనం అక్కడ పంప్ హౌసుల నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాయపేట మండలంలో దాదాపు 40 చెరువులకు నీళ్ళిచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంప్ హౌసులు కూడా పూర్తి చేసి చక్రాయపేట మండలాన్ని కూడా మిగిలిన 6 మండలాల మాదిరే చక్రాయపేట మండలాన్ని కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతు సోదరునికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే మనల్ని తప్పులు చూపలేక, మనల్ని తప్పుపట్టలేక, చేసేదేమీ లేక, మనల్ని ఎదుర్కొనే బలం లేక ఇవాళ గుంపుగా మన మీదకి వస్తా ఉన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా మన మీదకి వస్తా ఉన్నారు. ఎల్లో మీడియా నట్టు పెట్టుకొని విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇవంతా కూడా మీరు గమనించండి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని చంద్రబాబు సిద్ధాంతం, ఎల్లో మీడియా సిద్ధాంతం. వాళ్ళ ట్రాప్ లో ఎవరు పడొద్దండి అని చెప్పి ఇక్కడ ఉన్న సోదరులను సోదరిమలను అందరినీ కూడా మనవి చేసుకుంటూ, ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబుతో పాటు ఎంతమంది ప్యాకేజ్ స్టార్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, అదేవిధంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఎల్లో మీడియా కావచ్చు, ఎంతమంది కలిసి వచ్చినా ఎన్నడూ తప్పుడు హామీలు మీరు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనుకోకు. మరి తప్పకుండా మీరెంతమంది వచ్చినా కూడా మీకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా రాష్ట్రంలో లక్షల మంది యువకులు, అక్కచెల్లెమ్మలు, అవ్వతాతలు, రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేందుకు మేమంతా సిద్ధమంటా ఉన్నారు, రాష్ట్ర ప్రజానీకమంతా కూడా. కాబట్టి తప్పకుండా ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరు రాష్ట్రంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, 2019లో మీరు ఎలా ఆదరించారో, ఎలా ఆశీర్వదించారో, మరి 2024లో ఈ ఎన్నికల్లో కూడా మే 13న జరిగే ఎన్నికల్లో మీ ఆదరణ, మీ ఆశీస్సులు సంపూర్ణంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనందరి అన్న జగనన్న పైన, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పైన మీ అందరి ఆదరణ ఆశీస్సులు మెండుగా ఉంచాలని, ఘన విజయం 2019కి మించిన ఘన విజయం అందించాలని, మళ్ళీ ప్రజాసేవను, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని, ఈ సంక్షేమ రాజ్యాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీ అందరి ఆశీస్సులుండాలని పేరు పేరున ప్రతి అన్న తమ్ముణ్ణి, ప్రతి అక్క చెల్లెమ్మను పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.